Hi friends, welcome to our channel. Friends, ee video lo chesi rendu notification gurinchi manam discuss chestunnam. Okati Axis Bank nunchi 12th pass ana variki manaki professional officer udyadhi release kadam jarigindi. Alage second notification manaki Concentrix nunchi kuda manaki work from home udyadhi release kadam jarigindi. Any graduate pass ana valaki. So ee rendu notification gurinchi manam ee video lo discuss chedamu. So just oka intro kaithe velalasithu undi. ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే మీరైతే ఖచ్చితంగా జాబ్ ప్లేస్మెంట్ అయితే పొందడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో కాస్త లెంతీగా ఉన్నా బట్ ఎన్ని వరకు అయితే చూడంగా అయితే ప్రతి ఒక్క పర్సన్ కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఏమైనా చూస్తే మనకి కాన్సెంట్రిక్స్ నుంచి మనకి ఫ్రెషర్స్ వాళ్ళకి వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ లెవెల్లో పాస్ అయిన వాళ్ళకి వచ్చేసి వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూరింగ్ సిచ్యువేషన్ వల్ల మనకైతే ప్రెజెంట్ వీళ్ళైతే ఓపెనింగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో శాలరీ ప్యాకేజ్ అయితే మనకి 2 lakhs వరకు అయితే ప్యాకేజ్ ఉంటుంది. సో ప్రెజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చి మనకి కాన్సెంట్రిక్స్ క్యాటలిస్ట్ ప్రోకర్మ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కంపెనీ వాళ్ళైతే వీళ్ళైతే దీని అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. సో వీటి చూస్తే మనకి 16th సెప్టెంబర్న వీళ్ళు వచ్చేసి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అడ్రస్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బట్ వర్క్ లొకేషన్ మాత్రం మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అండ్ నెక్స్ట్ థింగ్ సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే జాబ్ టైటిల్స్ మనకి ట్రైనీ ప్రొక్యూర్మెంట్ అనలిస్ట్లు అయితే మీరైతే వర్క్ చేయాలి. 0 to 1 ఇయర్స్ అంటే ఫ్రెషర్ వాళ్ళు కూడా అయితే ఎలిజిబుల్. ఆల్సో ఎడ్యుకేషన్ వచ్చి మనకి 2021-2022 అయితే బ్యాచ్ వల్ల మాత్రమే ఎలిజిబుల్. అది కూడా బీఈ బీటెక్ బీఎస్సీ బీకామ్ ఎంబీఏ ఎంకామ్ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. సో ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు. ట్రైనీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి అనలిస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఇట్లా క్లియర్గా ఇవ్వడం జరిగింది. డిటర్మైనింగ్ సప్లై నీడ్స్ అండ్ రీసెర్చింగ్ పొటెన్షియల్ సప్లయర్స్. సో ఈ యొక్క జాబ్కి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి క్లియర్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఎలా చేయాలని చెప్పేసి మీకు ఫర్దర్గా సెలెక్ట్ అయ్యే వరకు అయితే ఆల్సో ట్రైనింగ్ తీస్తారు. బట్ ఎలాంటి స్కిల్స్ అయితే దీనికైతే అవసరమైతే లేదు. సో దీనికి సంబంధించి మనకి ట్రైనింగ్ ప్రొక్యూర్మెంట్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ కూడా మనకి క్లియర్గా కొన్ని స్కిల్స్ అయితే మన దగ్గర ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే అడ్వాన్స్డ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే ఇంకా మనకు బిజినెస్ మేనేజ్మెంట్, సప్లై చైన్ అండ్ స్ట్రాటజిక్ సోర్సింగ్ నాలెడ్జ్ పైన మనకైతే కొన్ని బేసిక్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఉంటే చాలు. సో ఇంకా రిమైనింగ్ ఎలాంటి మనకు పెద్దగా కోడింగ్ స్కిల్స్ అయితే అవసరమైతే లేదని చెప్పవచ్చు ఈ యొక్క ప్రజెంట్ ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ అనలిస్ట్ జాబ్స్ అనేది. సో ఇది మనకి కాన్సెంట్రిక్స్ అయితే రావడం జరిగింది. సో వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారంటే మీరు అయితే ఇంటి దగ్గర నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే మీరైతే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సెకండ్ నోటిఫికేషన్ మనకి యాక్సిస్ బ్యాంక్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వస్తే మినిమం హెచ్ఎస్సి అంటే 12th పాస్ అయి ఉన్నా చాలు, లేదా గ్రాడ్యుయేట్ పాస్ అయినా పర్వాలేదు, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసినా పర్వాలేదు. సో మినిమం 12th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. సో శాలరీ రేంజ్ చూసి మనకి 13,000 నుంచి స్టార్టింగ్ వేసి అప్ టు 20,000 వరకు అయితే వీళ్ళైతే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మినిమం 6 మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అలాగే ఫ్రెషర్స్ క్యాన్ ఆల్సో అప్లై అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో డిపార్ట్మెంట్ చూస్తే మనకి హోమ్ లోన్, ఎల్ఏపి లోన్, అగైనెస్ట్ ప్రాపర్టీ, రూరల్ ల్యాండింగ్ గోల్డ్ లోన్స్, అదర్ లోన్స్లో అయితే మీరైతే ఆ డిపార్ట్మెంట్లో అయితే మీరైతే ఉండి వర్క్ చేస్తారు. సో అంటే ఇక్కడ ఏం లేదు, యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి మీరు ఒక రిలేషన్షిప్ ఆఫీసర్ లేదా ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్ ఆన్ పార్ట్నర్స్ పేరోల్ విభాగం అయితే మీరైతే పనిచేస్తారు. సో అంటే ఆల్మోస్ట్ మీరు ఒక రిలేషన్షిప్ ఆఫీసర్తో వర్క్ చేయాల్సి ఉంది. సో యాక్సిస్ బ్యాంక్ సంబంధించి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ కావచ్చు, కొత్త కస్టమర్స్ అయితే మనం ఏవైతే యాక్సిస్ బ్యాంక్ సంబంధించి సర్వీస్ ఉంటాయో వాటిని మనమైతే మనకు కొన్ని అయితే టార్గెట్స్ ఇవ్వచ్చు, లేకుంటే టార్గెట్స్ అని లేకపోవచ్చు. సో కాబట్టి అది హోమ్ లోన్స్ కావచ్చు, గోల్డ్ లోన్స్ కావచ్చు, సో ఇంకా ఏవైనా పర్సనల్ లోన్స్ కావచ్చు, వాటి పర్పస్ మీద అయితే ఉన్నైతే వర్క్ చేస్తారు. సో దీనికి సంబంధించి మనకి కొన్ని పర్టికులర్ లొకేషన్ కూడా అయితే ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి యాక్సిస్ బ్యాంక్ నుంచి రావడం జరిగింది. రిలేషన్షిప్ ఆఫీసర్కి సంబంధించి అయితే వాక్ ఇన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. 15th సెప్టెంబర్ నుంచి 17th సెప్టెంబర్ వరకు అయితే వీళ్ళైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. 9:30 AM to 4 PM వరకు అయితే ఉంటుంది. సో కాంటాక్ట్ మిస్టర్ రాజు పర్సన్ నేమ్ మెన్షన్ చేశారు, కానీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వలేదు. సో వర్క్ ఇంటర్వ్యూ లొకేషన్ మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. సో ఓపెనింగ్స్ వచ్చి మనకి 257 ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రెజెంట్ వీళ్ళు వచ్చేసి ఇందులో ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తారో వాళ్ళ సెలెక్ట్ అయిన వారందరూ కూడా వచ్చేసి హైదరాబాద్లో పర్టికులర్గా కొన్ని లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ కింద చూసుకుంటే హైదరాబాద్ అన్ని ఎంటైర్ సిటీస్ మొత్తం కూడా అయితే కవర్ చేస్తున్నారు. సో తార్నాక నుంచి మనకి లాస్ట్ సుచిత్ర వరకు కూడా అయితే కనెక్ట్ చేస్తున్నారు. సో అడ్రస్ కూడా అండ్ మీకు వర్క్ లొకేషన్ ఎక్కడెక్కడ ఇస్తారని కూడా మీకు మొత్తం టోటల్గా అయితే వీడియో డిస్క్రిప్షన్ అడ్రస్ మొత్తం నోటిఫికేషన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేసి మీకైతే డీటెయిల్స్ అయితే మొత్తం తెలుసుకోండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాకిన్స్కి అయితే వెళ్ళండి. అలాగే ఎవరైతే ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు కొన్ని పర్టికులర్గా డాక్యుమెంట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఈ డాక్యుమెంట్స్ తీసుకుని రావాలని చెప్పేసి రిజ్యూమ్, 10th సర్టిఫికేట్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పాన్ కార్డు, ఆధార్ కార్డు. సో
ఇందులో మినిమం అయితే వాళ్ళు 12th అడిగారు. సో మీరు 12th వరకు అయితే రిజ్యూమ్ 10th ఇంటర్మీడియట్ తీసుకుని వెళ్ళండి. ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేసింటే మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉన్నది. అది కూడా ఫార్మల్ డ్రెస్లు అయితే రావాలని చెప్పేసి కూడా క్లియర్ ఇచ్చారు. 9:30 AM టు 3:30 PM వరకు అయితే అక్కడ మనకి టైమింగ్స్ అయితే ఉంటాయి వర్కింగ్ ఇంట్రో టైమింగ్స్ అనేది. సో ఇది మనకి యాక్సిస్ బ్యాంక్ వచ్చేటువంటి నోటిఫికేషన్. సో రెండు లింక్స్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి చెక్ చేసుకొని ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా వాకిన్స్కి అయితే వెళ్ళండి. సో అలాగే ప్రజెంట్ జాబ్ సెర్చింగ్లో ఉన్నవారు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.